అజిత్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్ తన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2022 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఇద్దరు తమ చివరి టీ20 ఇంటర్నేషనల్ ను ఆడారు. ఆ తర్వాత ఈ ఫార్మాట్ కు దూరమయ్యారు. ఊహించినట్లుగానే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే టీమిండియాకు రోహిత్ నాయకత్వం వహిస్తాడు. ఈ జట్లో విరాట్ కోహ్లీ కూడా ఉంటాడు. సెలెక్టర్లు ఈ నిర్ణయం తర్వాత వీరిద్దరూ ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్ లో ఆడటం దాదాపు ఖాయం అనిపిస్తుంది. 2024 టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ విరాట్లు ఆడతారా అనే చర్చ భారత క్రికెట్ లో చాలా కాలం నుంచి సాగుతుంది. దీనికి కారణం ఇద్దరు 14 నెలల పాటు టీ20 ఇంటర్నేషనల్ కి విరామం తీసుకోవటమే. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు ఎంపిక చేసిన జట్టు ఇద్దరికి టీ20 భవిష్యత్ ఉంటుందని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం రోహిత్ టీ20 ప్రపంచ కప్ లో తన పాత్ర గురించి సెలెక్టర్ల నుండి క్లారిటీ కోరినట్లు చాలా మీడియాలో నివేదించాయి. ఎందుకంటే గత టీ20 ప్రపంచ కప్ తర్వాత చాలా టీ20 సిరీస్ లకు హార్దిక్ పాండే కెప్టెన్ గా వ్యవహరించాడు. అందుకే సెలక్షన్ బోర్డు ముందు రోహిత్ నుంచి సమాధానం కోరింది. తనతో పాటు విరాట్ కూడా టీ20 ప్రపంచ కప్ కు పూర్తిగా అందుబాటులో ఉన్నట్లు సెలెక్టర్లకు తెలిపాడు. అందువల్ల టీ20 ప్రపంచ కప్ లో నేరుగా ఆడకుండా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు అవకాశం ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్, శుభంగిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేష్ శర్మ, సంజు శాంసన్, శివం డూబే, వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, రవి బిష్నోయి, కుల్దీప్ యాదవ్, అక్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. 11 జనవరిన ఫస్ట్ టీ20 జరుగుతుంది.